మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు పలివేల వీరబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తామని ఇచ్చిన హామీ 4 సంవత్సరాలు గడిచినా అమలు కాలేదని అన్నారు. తాజాగా రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం కేవలం కొద్ది మంది కార్మికులు ఉద్యోగులకు మాత్రమే ఉపయోగపడుతుందన్నారు. లక్షలాదిగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేసి ముఖ్యమంత్రి హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, ఆక్కస్ డ్రైవర్లు ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ ఇప్పించాలని కోరారు. కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించి హక్కులు సాధించుకోవాలని అన్నారు. ధర్నా అనంతరం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ కోనా శ్రీనివాస్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ఉపాధ్యక్షుడు మేడిశెట్టి వెంకటరమణ, మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ ఆప్కస్ డ్రైవర్స్ క్లాబ్ డ్రైవర్స్ సంఘాల తరపున జలగడుగుల శ్రీనివాస్, బవిరిశెట్టి గురుమూర్తి, దానయ్య, నక్కా సత్యనారాయణ, మంగారావు, మందపల్లి సూర్యప్రకాష్, ఫణి, బండి వెంకటేశ్వరరావు, టి గంగాధర్, టి సూరిబాబు, కె దుర్గబాబు, సిహెచ్ రాజు, శేషు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఈ ఆందోళన జరుగుతుంది. ఈ రాష్ట్రంలో పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి, పరిసరాలు శుభ్రం చేయడానికి ప్రాణాలు పణంగా పెట్టి మున్సిపల్ కార్మికులు ఎంతో సేవలు చేస్తున్నారు. అటువంటి కార్మికులందరినీ కూడా మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో పర్మనెంట్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. 4 సంవత్సరాలైనా ఈ హామీ నెరవేరలేదు. తాజాగా రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయడానికి ఏమాత్రం ఉపయోగపడడం లేదు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరించి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అంతవరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరుతున్నాం. సిపిఎస్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని కోరుతున్నాం. క్లాబ్ డ్రైవర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తడిచెత్త పొడి చెత్త సేకరణ పెట్టారు. ఆ డ్రైవర్లందరికీ జీవో నెంబర్ 7 ప్రకారం 18,500 జీతం ఇవ్వాలని, వారాంతపు సెలవులో క్యాజువల్ లీవ్లు అమలు చేయాలని కోరుతున్నాం. ఆప్కాస్ట్లో పనిచేస్తున్న డ్రైవర్లకు, అలాగే ఇంజనీరింగ్ కార్మికులకి హెల్త్ అలవెన్స్ ఇప్పించాలని కోరుతున్నాం. కాకినాడ నగరంలో 3 నెలల బకాయి ఉన్న హెల్త్ అలవెన్స్ తక్షణమే మంజూరు చేయాలని కోరుతున్నాం. కోవిడ్ సమయంలో పనిచేసిన కార్మికుల్లో కొంతమందిని స్పెషల్ శానిటేషన్ వర్కర్స్గా తీసుకున్నారు. వారందరినీ ఆప్కాస్లో చేర్చాలి. పనిచేసిన తర్వాత తొలగించిన వారందరినీ కాంట్రాక్ట్ కార్మికుల్లో విధిలో తీసుకోవాలని కోరుతున్నాం. పర్మనెంట్ కార్మికులకి బకాయి ఉన్న 2 సంవత్సరాల సరెండర్ లీవ్ తక్షణమే మంజూరు చేయాలని కోరుతున్నాం. అలాగే పర్మనెంట్ కార్మికుల్లాగే మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య సిబ్బంది అందరికీ యూనిఫారం, సబ్బులు, బట్టలు, నూనెలు, చెప్పులు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం. పట్టణ ప్రాంత ప్రజలకి ప్రాణాలు పణంగా పెట్టి సేవలు చేస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు